మొదటి వార్తలు. అందరికీ మహాశివరాత్రి, అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు బిజలారా. ఇక్కడ మన గమ్మటి వార్తల రామ సక్కరి వార్తలు పట్టుకొచ్చింది. అయ్యే మరి ఆంధ్రమైన కూర ముందుగా పోదాం, మరి త్వరగా వార్త సంగతి చూద్దాం. అమ్మా న్యూస్ మహాశివరాత్రి పాట నర్సయ్య తాత నోట. అమ్మది వార్తలలో అమ్మ గొప్పతనం మీద స్పెషల్ పాట. కాంగ్రెస్ లోకి 12 మంది ఎమ్మెల్యేలు త్వరలో. శతమంత్రి ఇదేందయ్యా. ఇక మరి ఎంతసేపు చెప్పు, పోలీసు వాళ్ళు వచ్చిందంటే ఓ పిక్క చెప్తుంది ఎవరికైనా, అంతేనా? ఇంకా ఇదంతా ఎరుకుందాం వచ్చేసి. కానీ గసవంటి పోలీసు అధికారికి నీ దండం పెడితే ఓ పల్లెటూరు పిల్లగాడు వాయ ఉన్నది ఉన్నట్టు ఆడుచుకుంటే పోలీసు లాగే దడిచింది అడనుండా అబ్బరకొండ. అంటే ఈ పొలగాడు ఎంత ధైర్యవంతుడు, అసలు ఎందుకు అడిగిండు? ఆ కథ మాత్రం ఎందుకు ఇందాపాయి. అయ్యనారా, ఓ పోలీసులారా, గంజాయి గంజాయి అని రోజు పదం వాడుతురు, కానీ మరి గంజాయి ఏడ ఉంటుందో మా సోంటి విద్యార్థులకు పర్సు పోరగాళ్లకు జాడ దొరుకుడేంది, మీ పోలీసు వాళ్ళకు దొరకపోవుడేంది? తోచి తోసనమ్మ తోటి కోడలు పుట్టింటికి పోతే చూసి చూడనట్లు చూసిందట. అగో మీ పోలీసులు కూడా గట్టినే చేస్తుందని ఓ మీటింగుకు వచ్చిన పోలీస్ అధికారికి సుక్కలు చూపించిన అడనులా గి అన్న. ఇగో ఈ నువ్వు ఏమనుకుంటుండో సార్, హమ్ ఇతనా బడా ఏ కార్యక్రమ దేఖా, నశా ముక్తి అభియాన్ కా, ఔర్ యూనివర్సిటీ నశే కా సబ్సే బడా ఎపీ సెంటర్ హై సార్. ఆజ్ హమ్ 5 యూనివర్సిటీ కే సార్, హమ్ 5 యూనివర్సిటీ కే బచ్చే యహాన్ పర్, 4 యూనివర్సిటీ కే బచ్చే యహాన్ పర్ బైఠే హై. ఆజ్ గాంజా మిల్నా యా ఫిర్ కోయి నశే కీ సామగ్రీ మిల్నా, టోఫీ లాలీపాప్ జితనా ఆసాన్ హై మిల్నా. సో తో ఏక్ ఫస్ట్ ఇయర్ కా యా సెకండ్ ఇయర్ కా బచ్చా గాంజే కే డీలర్ కో ట్రేస్ కర్ సక్తా హై, యా ట్రాక్ కర్ సక్తా హై, తో పులిస్ క్యూ నీ కర్ పాతీ? క్యా పులిస్ హీ పీచే చూక్ రహీ హై? सर मेरे को मेरा जो मानना है, क्योंकि मैं भी सोसाइटी में रहता हूँ, यूनिवर्सिटी का स्टूडेंट हूँ सर, यहाँ सामने चौकी है और चौकी के सामने ही गांजा मिलता है, तो क्या आपको नहीं लगता सर, क्या आपको नहीं लगता कि ये पुलिस की भी नाकामी है? పోలీస్ అధికారిని ఈ రకంగా ఎదురు ప్రశ్న అడిగేసరికి పోలీసుకు ముఖం ఎక్కడ పెట్టుకోవాలనో అర్థం కాలేదన్నారా. ఇక ఈ ముచ్చట హర్యానాలోని సోనీపట్లో అంబేద్కర్ లా యూనివర్సిటీలో జరిగిందడన్నారా. ఇంటురా ఓ పబ్లిక్, పోలీసులు అయితే మాత్రము వాళ్ళు కూడా మనుషులే కదా. ఇగో ఈ రకంగా తప్పును ఎత్తి చూపుతూ ధైర్యంగా ముక్కుసూటిగా మాట్లాడి అందరితోటి సప్పాటు కొట్టించుకున్నాడన్నారా ఈ అన్న. సార్ హమ్ ఇతనా బడా ఏ కార్యక్రమ దేఖా, నశా ముక్తి అభియాన్ కా, ఔర్ యూనివర్సిటీ నశే కా సబ్సే బడా ఎపీ సెంటర్ హై సార్. ఆజ్ హమ్ 5 యూనివర్సిటీ కే సార్, హమ్ 5 యూనివర్సిటీ కే బచ్చే యహాన్ పర్, 4 యూనివర్సిటీ కే బచ్చే యహాన్ పర్ బైఠే హై. ఆజ్ గాంజా మిల్నా యా ఫిర్ కోయి నశే కీ సామగ్రీ మిల్నా, టోఫీ లాలీపాప్ జితనా ఆసాన్ హై మిల్నా. సో తో ఏక్ ఫస్ట్ ఇయర్ కా యా సెకండ్ ఇయర్ కా బచ్చా గాంజే కే డీలర్ కో ట్రేస్ కర్ సక్తా హై, యా ట్రాక్ కర్ సక్తా హై, తో పులిస్ క్యూ నీ కర్ పాతీ? క్యా పులిస్ హీ పీచే చూక్ రహీ హై? సార్, సార్ లెట్ మీ కంప్లీట్ సార్, లెట్ మీ కంప్లీట్ సార్, మేర్ కో మేరా జో మాన్నా హై, క్యూంకి మే భీ సొసైటీ మే రహతా హూం, యూనివర్సిటీ కా స్టూడెంట్ హూం సార్, యహాన్ సామ్నే చౌకీ హై ఔర్ చౌకీ కే సామ్నే హీ గాంజా మిల్తా హై, తో క్యా ఆప్కో నహీ లగ్తా సార్, క్యా ఆప్కో నహీ లగ్తా కి యే పులిస్ కీ భీ నాకామీ హై? ఆడపిల్లగా పుట్టుట నీ చేసిన తప్ప, మాలోన లేనిది మీలోన ఉన్నది ఏమిటి గొప్ప? అమ్మా నీ
కడుపులోన పెరుగుతున్నా నన్ను కరగదిస్తావెందుకమ్మా అయ్యా కనిపించని కుట్రలకు నన్ను బలి ఇస్తావెందుకయ్యా ఆడవాళ్ళు రాజ్యాలు ఏలిన చరిత్ర లేదా ఆడవాళ్ళు రాజ్యాలు ఏలిన చరిత్ర లేదా ఆడదంటే అది శక్తి అని మీకు గుర్తురలేదా ఇక మరి ఇవన్నట ఏదో ఆడవాళ్ళ పండుగ ఆడనుందా మరి కొన్నంత పండుగ చేసుకుంటున్నారట మరి ఆడవాళ్ళు అంటే ఏంది ఏం కథ ఆడవాళ్ళకున్న చరిత్ర ఏందో ఇంకా కథ మధ్యలో మరి ఒక తల్లిని పట్టుకొచ్చిన ఆ తల్లి ఏం చేస్తుందో ఏ కథ ఇందా ఉందా చూడు రాబంధుల రాజ్యంలో కామాంధుల చేతుల్లో బలి అయిన ఆడపడుచులందరూ ఈ మానవ మృగాలను పాతాలము తొక్కేటి కాలాలు ఎప్పుడు రానున్నాయో ఒంటరిగా ఆడపిల్ల వెళ్ళలేని పరిస్థితి స్వేచ్ఛ లేని ఆడ జన్మకు ఎన్నాళ్ళు ఈ దుస్థితి రోజు రోజుకు దానవత్వము పెరిగిపోయేనా మదమెక్కి మానవత్వమే మరచిపోయేనా రాబంధుల రాజ్యంలో కామాంధుల చేతుల్లో బలి అయిన ఆడపడుచులెందరో అమ్మేరా ఈ సమస్త జగతికి ఆది మూలము అమ్మేరా ఈ విశ్వ సృష్టికి ఆరంభము అమ్మ గూర్చి చెబుట ఎవరి తరమురా ఆ ఇల వేర్పును కలుచుటే ప్రతి ఇంటి వరమురా రాబంధుల రాజ్యంలో కామాంధుల చేతుల్లో బలి అయిన ఆడపడుచులెందరో ఆడదంటే మగాడికి అలుసైపోయిందిరా స్త్రీ అంటే వాడుకునే వస్తువేమి కాదురా తరతరాల మన చరితకు పునాది అమ్మేరా రాత రాసే ఆ బ్రహ్మను కన్నదివో అమ్మేరా ఈ పాపము ఆపేటి మనసున్న మనిషి లేడ ఈ పాపము ఆప ఈ పాపము ఆపేటి మనసున్న మనిషి లేడ ధర్మాన్ని కాపాడ కదిలొచ్చే నరుడు లేడ ఆడ జన్మ అంతమైతే ఈ సృష్టికి మార్గమేది ఇంతటితో ఆగపోతే రేపటికి లోకమేది ఇక మరి మీ నర్సే తాత ఇవాళ మహిళల గురించి ఎందుకు ఇంత రామసక్కరి పాట అందుకు వచ్చిందంటే బిడ్డలారా మరి ఈ సమాజంలో ఆడబిడ్డలపై జరుగుతున్న అకృత్యాలు అసాంఘిక కార్యకలాపాలు మరి ఎట్లా ఇప్పటికీ ఆడబిడ్డ రోడ్డు మీద నడిచే పరిస్థితి ఉన్నదా అసలు ఎందుకు ఈ మహిళా దినోత్సవం జరుపుకుంటున్నారు మరి మన కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి మరికంటి భవానీ రెడ్డి గారు ఇవాళ ఇక మరి మన అమ్మ నుసులకు వచ్చిన విజయనారా ఏం చెప్తుంది మహిళలు ఇవాళ ఈ పండుగను ఆడవాళ్ళ పండుగగా ఎందుకు గుర్తించుకుంటున్నారు ఎందుకు చేసుకుంటున్నారు చేసుకోవాల్సిన అవసరం ఏమిటికి వచ్చింది అనేది అడుగుదాము నమస్తే తల్లి నమస్తే ఎందుకు ఇవాళ మీరు మహిళా దినోత్సవం అని ఇవాళ బ్రహ్మాండంగా ప్రపంచవ్యాప్తంగా చేసుకుంటారు చేసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది తల్లి అది చెప్పే కన్నా ముందు నిజంగా నీ పాట నూటికి నూరు విధాల కరెక్టే నిజంగా ఎంత ఆత్రుత ఎన్ని సాధించినా కూడా ఏదో గొప్పలు చెప్పుకుంటున్నాం కదా అది చేసినాం ఇది చేసినామని ఏమి మారిందంటే ఏమీ మారలేదు నిజంగా కూడా తాత ఈరోజు నిజంగా నాకు చాలా బాధేస్తుంది నువ్వు పాడిన తాత కానీ చరిత్రలో గొప్ప గొప్ప పోరాటాలు జరిగినాయి దీని వెనకాల మహిళా దినోత్సవం అంటే ఉత్తగనే ఆటిపాటి అది కాదు పోరాటాలు జరిగినాయి శ్రామిక దినోత్సవంగా జరుపుకున్నారు ఉక్కు మహిళలు ఎందరో నిలిచిండ్రు దానికి నిదర్శనం డెన్మార్క్ స్విట్జర్లాండ్ అట్లాంటి దానిలల్లో అక్కడ జరిగిన పోరాటాలనే అదే పోరాట దినోత్సవంగా ఉండే దానిగా రాను రాను కాలక్రమేణా మనం ప్రేమల దినోత్సవంగా జరుపుకుంటున్నాం కానీ ఇవాళకి కూడా ఏం మారిందంటే ఏం మారలే ఒక మహిళ నిజంగా కూడా ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా అన్ని రంగాల్లో ముందుగా పోయిన రోజే పురుషులతో సమంగా రంగమున దూకు కాంతల కార్య దీక్షా ఫలంబు అని చదువుకున్నాం అది జరిగిన రోజే నిజంగా అది మహిళా దినోత్సవానికి ఒక అర్థం అనుకుంటాం సో అందుకని గ్రౌండ్ రోడ్ అన్న పీపుల్ని మన విలేజ్ నుంచి కంట్రీ సైడ్ నుంచి వచ్చిన ఆడవాళ్ళని అందరినీ కూడా మేము నిజంగా
చాలా గొప్పగా అంటే మంచిగా వెల్కమ్ చెప్పాలని చూస్తూ ఉంటాం. సో ఆ క్రమంలో ఇవాళ నేను ఇక్కడ భువనగిరికి వచ్చినా, నేను ఇట్లా పోతే నన్ను దొరకబట్టినావు. ప్రపంచ దినో వ్యాప్తంగా ఉన్న మహిళలందరికీ కూడా, తల్లులు, మహిళలు, మహారాణులందరికీ కూడా రేపు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఒక తల్లిగా, భార్యగా, ఇంట్ల గృహిణిగా ఎట్లా అన్ని చక్కదిద్దుకుంటుందో అట్లనే ఒక మహిళ ఇక్కడ వచ్చి, ఆర్థికంగా చెప్తున్నాం కదా, నువ్వు 10,000 తీసుకొచ్చిస్తే 10,000లోనే మీ ముసలామె సంసారం నడుపుతుంది, అట్లా చాలా చక్కగా ఉన్నంతలో ఒక ఇల్లాలి చదువు ఇంటికి వెలుగంటారు. మస్తు చెప్పాలనుంది నాకు, నీ పాటతో నన్ను నా నోటు కట్టేసిన నా మాట రావట్లేదు. సో అట్లా ఒక ఆడబిడ్డ చదువుకుంటే ఇంట్లో ఉన్న పిల్లల్ని చదివిపిస్తుంది, వాళ్ళందరినీ కూడా వివేకవంతుల్ని చేస్తుంది. ఏం కావాలి మనకు, సమాజం అదే కదా, ఎడ్యుకేటెడ్ పూల్ ఆఫ్ పీపుల్ కావాలి మనకు. సో అట్లాంటి మహిళలందరికీ కూడా, వాళ్ళందరికీ కూడా ముఖ్యంగా ఇందాకైతే ఏదైతే చెప్పినో, ఆర్థిక, రాజకీయ, సామాజిక ఈ అన్నిటికీ రంగాల కోసం కృషి చేస్తున్న, బలోపేతానికి, సమానత్వం కోసం కొట్లాడుతున్న మహిళలందరికీ, ముఖ్యంగా మనం ఇంట్లో ఉన్న వాళ్ళని కూడా తక్కువ అంచనా వేయద్దు, మహిళా మనులు, మహారాణులందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. అమ్మా ఇప్పుడు ఒక ముచ్చట ఏంటంటే, ఇప్పుడు మగవాళ్ళ రాజ్యం కంటే ఇప్పుడు ఆడవాళ్ళ రాజ్యమే అయిపోయింది. ఇప్పుడు 100 to 70% ఇప్పుడు ఆడవాళ్ళే మగవాళ్ళని తర్మట్లాడుతున్నారు, తిప్పట్లాడుతున్నారు అనే ముచ్చట కూడా ఇప్పుడు సర్వేలలో తేలుతుంది. ఇప్పుడు ఇది ఎందుకంటే ఇది కేవలం కాంగ్రెస్ పార్టీతోనే, నేను రాజకీయం మాట్లాడద్దు అనుకున్నా, నువ్వు అడగంగానే కరెక్ట్ గా మాకే లింకైంది, కరెక్ట్ గా బస్ స్టాండ్లోనే ఉన్నాం, నేను కూడా బస్ ఎక్కిపోదాం ఇవ్వాలని వచ్చిన. ఇట్లకెళ్ళే మా అమ్మమ్మల ఊరు ఉంటది. అది ఇలా మహిళలకు అందరికి కూడా చక్కగా మన సర్కారు ఫ్రీ ఉచిత బస్సు ప్రయాణం చేయండి అని అందరికి కళ్ళు కొడుతున్నాయి. ఎందుకు ఆడవాళ్ళకు ఫ్రీ ఇస్తారు, మనకు ఆదాయం తెచ్చిపెట్టేది కదా రవాణా అంటే, మనం దాని మీద పైసలు సంపాదించుకోవాలి కదా, మహిళల మీద కూడా మీరు పైసలు సంపాదించుకుంటారు అని అడుగుతున్నాం మగ మహారాజు. ఈ ఒక్క విషయంలో మహిళలకు అడ్డు రావద్దని చెప్తున్నాం. ఎందుకంటే వాళ్ళు చదువుకోవడానికి, పాఠశాలలకు, పనిచేసుకోవడానికి, ఆఫీసులకు అట్లా పోయి నిజంగా కూడా ఇవాళ 10 రూపాయలు 20 రూపాయలు అనేది కూడా ఒక్కొక్కసారి కష్టమై కిలోమీటర్లు నడిచిపోవాల్సిన పరిస్థితి. అంతెందుకు నన్ను, నేను చదువుకొని మంచిగానే ఉన్నా కానీ నేను చిన్నగా ఉన్నప్పుడు ఎక్కడికన్నా పోవాలి ఒక ప్రాంతం నుంచి అంటే ప్రయాణాలు వాయిదాలు వేసుకున్నాం, పైసలు లేక 100 రూపాయలు ఉట్టక అప్పు అట్లా అట్లాంటి దినం నుంచి ఇవాళ 7 గంటలకి ఎవరంటే వాళ్ళు వెళ్ళిపోయే పరిస్థితి వచ్చింది. వాళ్ళు కాలేజీ పోవాలన్నా, గుడికి పోవాలన్నా, పక్కనే ఉన్న యాదగిరి గుట్ట పోవాలన్నా, ఎటు పోవాలన్నా ఇవాళ ఇట్లా మంచిగా ఉంది. ఇది ఒకటి చేసిండ్రు మహిళలకు. మళ్ళా మళ్ళా మనం ఇప్పుడు మిగతా చెప్పనే పడుతుంది మహిళలకు సిలిండర్ 500 అని. సో ఇట్లాంటివన్నీ చేసి రేపు పొద్దున అంతకుముందు స్థానిక సంస్థల ఎలక్షన్లలో కూడా 50% రాజీవ్ గాంధీ ఉండగా రిజర్వేషన్ ఇచ్చిండు. రాబోయే రోజులలో మహిళలకు అందరికీ ఇప్పుడు రాజకీయంగా 33% రానే పట్టే, అందుకనే మహిళలు రాజ్యం వెళ్తుండ్రు అని అట్లా అంటుండ్రో ఏమో కానీ మరి ఏలొద్దా, ఎంత చేసినా సరే మరిగా ఎన్నిసార్లు మొత్తుకున్నా మళ్ళీ ఇంటికి పోగానే మీ ముసలిని నీకు వండి పెట్టాలనే, నేను ఇంటికి పోయి మళ్ళీ పిల్లల్ని చూసుకోవాలనే. సో అది చేయడం తప్పంటలేను, అది చేస్తూనే మనం ఇట్లా కూడా ముందుకు పోవాలి అని, మన ఆర్థిక స్వావలంబనం కల్పించుకొని ముందుకు పోవాలని, అన్ని రంగాలల్లో ముందుండాలని కోరుకుంటున్నాం. మొత్తానికి అయితే ఇలా మన మరికంటి భవానీ రెడ్డి, ఇలా మరి కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, ఇక మరి రాంగ పోంగ సింధా మేళగా మీ నర్సయ్య తాతకు బోరగిరి కాడ కంచబడదుల్లా, ఇక మరి ఊకుంటాడా మీ తాత ఇలా ఆడవాళ్ళ పడగ కాబట్టి, మరి ఆడవాళ్ళ పడగ గురించి ఏం చెప్తుంది, ఏంది ఏం కథ అంటే, ఇక ఈ రకంగా భాగవతం అంతా బయట పెట్టిందిల్లా. మరి కెమెరామెన్ శివతో మీ నర్సయ్య తాత బోరగిరి కాడ. తుమ్మతో బుల్లో కొత్త కోలాడం అన్నట్టు కేటీ రాములు మళ్ళీ భాగవతం ముంగటేసుకుంటుగా, ఇక మరి ఏందో ఏంకతో మనం కూడా అడుచుకుందాం పారిపోయి. తూర్పున ఇంద్రధనుసు పొడిస్తే మక్కటేదు రంకెలేస్తుంది అన్నట్టు మందబీరు చూసుకొని కేటీ రాములన్న ఇంతింత పొడుగు మాటలు విసిరి కొడుతుండు. కానీ ఇంకో 4 దినాలు అయితే బీఆర్ఎస్ పార్టీ నుండి కారు ఖాళీ అయ్యే కాడికి వచ్చిందట కథ. అమ్మ అయ్యో పాపం గారా, కేటీ రాములు భవిష్యత్తు మొత్తం బంకశకలు అయిపోతట్టుంది కదా అని నెత్తికి చేతులు పెడుతున్నాడనుల్లా తండ్రి కేసీరావు సారు. ఈ 3 నెలల లోపలనే సీఎం రేవంత్ రమయ్యకు 7 గురు గులాబీ ఎమ్మెల్యేలు కలిసిరాట. ఇక వాళ్ళంతా కాంగ్రెస్ తీర్థం ముచ్చుకుంటేందుకు సిద్ధంగా ఉన్నారు అని పుకార తేలుతుంటే, ఇంకా మీ విధంగా 12 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ గూటికి చేరుకోవాలని ఆశపడుతున్నాడనుల్లా. మొత్తం బీఆర్ఎస్ పార్టీలో 39 మంది ఎమ్మెల్యేలు గెలిస్తే ఒక ఎమ్మెల్యే లాస్యా నందిత రోడ్డు ప్రమాదంలో చనిపోయా కదా, ఇక 38 మందే మిగిలేసరికి, ఇక ఇంట్లో 26 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంటే బీఆర్ఎస్ పక్షాన్ని కాంగ్రెస్లో విలీనం చేసుకోవచ్చు అని ఎత్తుగడ చేస్తున్నాడనుల కాంగ్రెస్ వాళ్ళు. అబ్బరకొండు పెద్ద పెట్టు మీద ఉన్నారుగా కాంగ్రెస్ వాళ్ళు. ఓ దేవుడా,
ఇక దిక్కులేని ఇల్లు దయ్యాలకు నిలయమన్నట్టు దిక్కులేని కేటి దమ్ములన్నకు రేవంతమయ్యే మాటలు తింటుంటే ఓ పక్క పిక్క జంకుతుందాడ నుర్రా. ఇగో ఏమంటుండో ఈ నుర్రి. ఓ రావులన్న ఏమంటుండే సీఎం రేవంత్ సారు? ఆయన మాట్లాడుతున్నాడు, నేను జేబుల కత్తెర పెట్టుకుని తిరుగుతున్నా, ఎవరన్నా పిచ్చి పిచ్చి పనులు చేస్తే గొంతు గోస్తా, కడుపు జింపుతా, మీ పేగులు మెడలేసుకొని తిరుగుతా. ఇది ఒక ముఖ్యమంత్రి గారు మాట్లాడిన మాటలు నిన్న. మా ప్రభుత్వాన్ని ఏమైనా చేస్తే మానవ బాంబులు అవుతామని మాట్లాడుతున్నాడు. చాలా విచిత్రంగా అనిపిస్తున్నది నాకు. ఆయన మాట్లాడుతున్నాడు, నేను జేబుల కత్తెర పెట్టుకొని తిరుగుతున్నా, ఎవరన్నా పిచ్చి పిచ్చి పనులు చేస్తే గొంతు గోస్తా, కడుపు జింపుతా, మీ పేగులు మెడలేసుకొని తిరుగుతా. ఇది ఒక ముఖ్యమంత్రి గారు మాట్లాడిన మాటలు నిన్న. మా ప్రభుత్వాన్ని ఏమైనా చేస్తే మానవ బాంబులు అవుతామని మాట్లాడుతున్నాడు. చాలా విచిత్రంగా అనిపిస్తున్నది నాకు. నావే రావునన్న, ఇదంతా మీరు చేసుకున్న కర్మనే అడగానే రావులన్న. దివాలా కోరు వారికి సర్ది కడితే బొడ్రాయి దగ్గరనే భోజనం చేసిందన్నట్టు ఆనాడు మీరు చేసిన ఉద్ధారకానికి జనాలు రేవంతమయ్యకు పట్టం కడితే ఈనాడు రేవంతం సారు మీ పేగులు తీసి మెడకు చేసుకుంటా అనబైకే. ఏ ఉసకథనమే, దున్న దగ్గర వీణ వాయించినట్టు గీయాలో ఒకటే ఒరుతున్నావు మైకుల ముందరా, ఏమిటికే అన్నా ఏమిటికి లాభమే అని అనుకుంటా ఒకటే గుంపిస్తున్నాట. ఇవాళ కేటి రాములన్న మాటలు విన్నది. కొండా మూడు కన్నుల వాడు కైలాసనాథుని పండుగ వాయ్య చిన్న సన్నగా జరగలేదు లోకం మీద. ఇక మరి ఎంత మూత మోగిందంటే ఆహా, ఇక మహాశివరాత్రి సంబరాలల్లా మునిగి తేరీరు జనాలు. ఇక మరి యావత్ తెలంగాణ, ఇక ఆంధ్రప్రదేశ్ కాదు భారతదేశం మొత్తం ఊగిపోయిందట. మరి శివసత్తులు చెడ్డా పడ ఎవరైంది, మనం కూడా ఒకసారి ఈ మహాశివరాత్రి పండుగను చూసి సరిద్దాం పై. మానోటని మాట కదా సదా శివయ్యా, ఎటు చూసినా నీరు పెనయ్యా శివయ్యా, మానోటని మాట కదా సదా శివయ్యా. శిగలో గంగను మోస్తూ కంటారా గరలాని దాస్తూ, శిగలో గంగను మోస్తూ కంటారా గరలాని దాస్తూ, బాధలున్న భక్తుల వెంట నిత్యము నీడగా ఉంటూ, బాధలున్న భక్తుల వెంట నిత్యము నీడగా ఉంటూ, అయ్యా ఓ లింగమయ్యా, అయ్యా ఓ లింగమయ్యా, రుద్రభూమి నీలయ్యా, అది అంతము నీ నోడివయ్యా, అది అంతము నీ నోడివయ్యా, మా ఆత్మలో కొనుగుండవయ్యా, ఎటు చూసినా నీరు పెనయ్యా శివయ్యా, మానోటని మాట కదా సదా శివయ్యా, మానోటని మాట కదా సదా శివయ్యా. దేశాన్నేనే రాజులైనా దిక్కులేని దీనులైనా, దేశాన్నేనే రాజులైనా దిక్కులేని దీనులైనా, ప్రాణం విడిచి వెళ్ళుతున్నా కట్టెలల్లో కాలుతున్నా, ప్రాణం విడిచి వెళ్ళుతున్నా కట్టెలల్లో కాలుతున్నా, అయ్యా ఓ ఈశ్వరయ్యా, అయ్యా ఓ ఈశ్వరయ్యా, ఒంటరైన జీవులకయ్యా కంట నీరు తుడిచేవయ్యా, సంటి పాపవై తిరిగొస్తవయ్యా, ఎటు చూసినా నీరు పెనయ్యా శివయ్యా, మానోట నీ మాట కదా సదా శివయ్యా, ఎటు చూసినా నీరు పెనయ్యా శివయ్యా, మానోట నీ మాట కదా సదా శివయ్యా. ఎల్లలన్నీ నీవేనయ్యా కళ్ళ కమట మెరుగవయ్యా, ఎల్లలన్నీ నీవేనయ్యా కళ్ళ కమట మెరుగవయ్యా, మా బోరా శంకరయ్యా తెల్వదాయ నీ మర్మమయ్యా, మా బోరా శంకరయ్యా తెల్వదాయ నీ మర్మమయ్యా, అయ్యా ఓ జంగమయ్యా, అయ్యా ఓ జంగమయ్యా, లోకాల శంకరయ్యా మా శోకాలు బాబవయ్యా, మా శోకాలు బాబవయ్యా, ఎటు చూసినా నీరు పెనయ్యా శివయ్యా, మానోట నీ మాట కదా
శివయ్యా, ఎగు చూసినా నీరు పెనయ్యా శివయ్యా, మానోట నీ మాట కదా సదా శివయ్యా. సృష్టికే మూలానివి ఏ అపేక్ష లేనురివి, సృష్టికే మూలానివి ఏ అపేక్ష లేనురివి, ఆశలున్న కోసమది వరము నిత్య శ్వాస నీవి, ఆశలున్న కోసమది వరము నిత్య శ్వాస నీవి, అయ్యా వసాంబయ్యా. ప్రతిబింబమయ్యా మేము చేరాలే నీ గూటికయ్యా, మేము చేరాలే నీ గూటికయ్యా, ఎటు చూసినా నీరు పెనయ్యా శివయ్యా, మానోట నీ మాట కదా సదా శివయ్యా, ఎటు చూసినా నీరు పెనయ్యా శివయ్యా, మానోట నీ మాట కదా సదా శివయ్యా. హర 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 మహాదేవ శంభో శంకర అనుకుంటా శివనామ స్మరణతో తెలుగు రాష్ట్రాలలో కాదుల్లో యావత్ భారతదేశం పుణ్యక్షేత్రాలల్లా దిక్కులు పిక్కటిల్లేలా ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అనుకుంటా మహాశివరాత్రి వేడుకలు అంగరంగ వైభవంగా చేసుకుంటున్నా లోకమంతా జనము. ఇక గల్లీ గల్లీలో వాడ వాడలో శివయ్యకు పూజలు పురస్కారాలు నైవేద్యాలు సమర్పించి మహాశివరాత్రి పండుగలో రామ సక్కని పాటలు సూడసక్కని ఆటలు ఆడి పాడి అను అనువులో శివయ్యను ఇమిడించుకుంటున్నా రాజ్యం వెళ్ళుకున్న జనాలు. అబ్బాబ్బాబ్బాబ్బాబ్బా ఎంత కండ్ల సంబూరంగం ఉందో కదా అల్లా మహాశివరాత్రి పండుగ. ఏంటే ఓ పిల్లగా వరకు ఏమనుకుంటున్నావు నీ ప్రాణానికి, అసలు వరకు చేసేది ఉందా చేయదు ఉందా, ఏదో ఒకటి ముఖం ముందర చెప్పు ముగుసూటిగా, ఏమో దాచుకుంటామేంది నీ సంగతి ఏంది అని ఇట్లా అడిగినట్టుగా ఊర్లల్లా. ఇక ఓ పెద్ద మనిషి చల్లగా ఉండవు అమ్మ, ఏకంగా మంత్రి మీదకే ఓ అమ్మ దాచుకోవడం జరిగిన తరుగుతుండ్రులా, ఎంతో చూద్దాం పై. ఇక ఈ నడువ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చే చౌదరి దండం పెడితేవా, అయ్యా ఎంకటి ఎంకటి ఆడున్న వ్యాధి నీయంబడి ఉంది కుంపటి అన్నట్టు మంత్రి చెల్లుపైన వేణుగోపాల కృష్ణ అంటేనే పడుతుండగా, ఓ చెత్త మంత్రి ఏంది ఈ చెత్త అని ఎట్లా కారెట్లు ఆడుతున్నావు చూడు రీ ముచ్చట చల్లగా కూడా. చెత్త తీయడానికి వచ్చానన్న చెత్త మంత్రి ఈ చెత్త మాట ఏమిటయ్యా, నువ్వు చెత్త తీయడానికే వచ్చానన్నావు కదా, అక్కడ చెత్త తీయడం చేత కాదంటే ఇసురు పారేసి ఈ చెత్తలో వేశారు, కనీసం ఈ చెత్త క్లీన్ చేస్తాం అనుకుంటున్నాం. శిలా పలకాలు పనికిరాని శిలా పలకాలు పని చేయని శిలా పలకాలు వేసి కోపం కడుపుకున్నామంటే నీ మాటలు సాగు అని ఎత్తుక చేస్తాం. స్వచ్ఛత మనందరి బాధ్యత అన్నట్టుగా ఈ కార్యక్రమంలో మునిగి తేలుకుంటా వాడ వాడ గల్లీ గల్లీ ఇల్లు ఇల్లు సందు సందు తీరుకుంటా ఇక మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణకు బాగానే సురుకులు పెడుతుండ్రులా ఎమ్మెల్యే బుచ్చే చౌదరి. చెత్త తీయడానికి వచ్చానన్న చెత్త మంత్రి ఈ చెత్త మాట ఏమిటయ్యా, నువ్వు చెత్త తీయడానికే వచ్చానన్నావు కదా, అక్కడ చెత్త తీయడం చేత కాదంటే ఇసురు పారేసి ఈ చెత్తలో వేశారు, కనీసం ఈ చెత్త క్లీన్ చేస్తాం అనుకుంటున్నాం. శిలా పలకాలు పనికిరాని శిలా పలకాలు పని చేయని శిలా పలకాలు వేసి కోపం కడుపుకున్నామంటే నీ మాటలు సాగు అని ఎచ్చరిక చేస్తాం. ఎటువైనా మన గమ్మది మాత్రం ముదుగురా, ఇక రేపు కూడా గిరయ్యాల కోసం పెడినారా, అంతవరకు మీరు ఏం చేయాలో చూస్తూనే ఉండాలి మన అమ్మ అనుజు. మీకు నచ్చితే గట్టిన ఏమన్నా మనసులో ఏమైనా కలిగితే కామెంట్ కూడా పెట్టుకుని మన గమ్మది మాత్రం బాక్స్లో అంటున్నా మరి ఉంటా పెట్టేసి అన్నారు. గమ్మతి వార్తలు.